అర్బన్ లో ఒక పాజిటివ్ కేసు వచ్చిన నేపథ్యంలో మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డ్స్ అన్నింటిని కూడా రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. నిన్న సాయంకాలమే మరి ప్రత్యేక ప్రెస్ మీట్ లో కూడా మన సబ్ కలెక్టర్ గారు, మన డిఎస్పి గారు అందరం కలిసి ప్రకటించాము. సో మన కావలి పట్టణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు మరి ప్రతిరోజు కూడా ఈ సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొంటూ మనందరికి కూడా సూచనలు చేస్తున్నారు. కావలి ప్రజలందరికీ కూడా పదే పదే మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇళ్లలో ఉంటూ మీ కుటుంబాన్ని రక్షించుకుంటూ తోటి ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ రెడ్ జోన్ లో ఉన్నటువంటి రేషన్ షాప్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దకే మరి సరుకులు అందించే ఏర్పాటు చేశారు మన సబ్ కలెక్టర్ గారు. దయచేసి ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమే ఉండండి. అట్లా ఇక్కడ డిఎస్పి గారు ఈ ప్రాంతానంతా కూడా పికెటింగ్ ఏర్పాటు చేశారు. బయటకు వచ్చినటువంటి ప్రజలపైన కఠిన చర్యలు తీసుకుంటారు, వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. దయచేసి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా కావలసినటువంటి పారిశుద్ధ పనులు ముమ్మరంగా జరిపిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మా శానిటరీ విభాగాన్ని ఆదేశించాము. ఈ ప్రాంతం అంతా కూడా బ్లీచింగ్ తో పాటుగా పిచికారీ చేస్తున్నాం. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు మేము చేస్తున్నాం. మీ నుంచి మేము ఆశించేది ఒకటే, మీరు ఇళ్లకే పరిమితమై మీ కుటుంబాన్ని రక్షించుకుంటూ తోటి సమాజానికి కూడా రక్షణ కావాల్సిందిగా అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 2 వారాల పాటు మనం అందరం కూడా ఇళ్లకు పరిమితమైతే మనం కరోనా మహమ్మారిని సక్సెస్ఫుల్ గా ఎదుర్కొంటామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.